శివరాం ప్రసాద్ గారు ఎందుకని తెలుగుదేశం పార్టీ నాయకులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఒకవైపు నుంచి కోతలు ఉండే అవకాశాలు లేవు, వీలైనంత వరకు సర్దుబాట్లు చేస్తామని హామీలు ఇస్తుంది, తెలుగుదేశం నాయకులు మాత్రం అంధకారంలో ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, ఏంటి రీజన్? కరెంట్ లోటు ఉందా లేదా అనేది అట్లా ఉంచండి. అసలు మన రాష్ట్రం విభజన సమయంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది, విద్యుత్ లోటు ఉంది. ఆ రోజున కూడా 46% మనకి విభజనలో కూడా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగి మనకు తక్కువ ఇది వచ్చింది, వాళ్ళకి తెలంగాణకి ఎక్కువ వెళ్ళింది. అటువంటి సమయంలో కూడా 100 రోజుల్లో ఆ లోటుని భర్తీ చేయగలిగారు. అట్లాగే సంస్కరణలు, రెండవ తరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఉదయ్ స్కీమ్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా దాదాపు 9,000 కోట్లు ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకుని మిగిలిన అంటే 75% దాంట్లో ఏది ఆ డిస్కంలకు ఉన్న లోటుని వాళ్ళు తీసుకుని మిగిలిన 25%కి వీళ్ళే హామీ ఉండి దాంట్లో సహాయం చేశారు. అట్లా దాంట్లో నుంచి బయటపడింది. తర్వాత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీ, విండ్ పవరు, అట్లాగే ఈ సోలార్ పవరు, దీంట్లో అనేక వాళ్ళకి రాయితీలు ఇచ్చి తీసుకురాగలిగారు. అంటే దాదాపు ఇవాళ 6,000 మెగావాట్లు ఈ రెండిట్లోనే ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్నాయి. అటువంటి సమయంలో దాదాపు 2019లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిగా అధికారం అప్పచెప్పే సమయానికి మన సర్ప్లస్లో ఉన్న విద్యుత్ అప్పటికే 10,000 మెగావాట్లు ఎక్కువ సామర్థ్యం తీసుకొచ్చాం ఇదివరకన్నా. అటువంటి సమయంలో చక్కగా వడ్డించిన విస్తరలాగా అప్పచెప్పినప్పుడు దాన్ని కంటిన్యూ చేయటం చేతగాక లోపల ఉన్న అహంభావమో అజ్ఞానమో లేకపోతే అసూయో తెలియదు, చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయాలి, ఆయన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, పీపీఎల్కి మీరు ఎక్కువకి తీసుకొస్తారా, 4 యూనిట్ 4.20 పైసలకి థర్మల్ పవర్ వస్తుంటే మీరు 4.84 పైసలకి పీపీఏతో అగ్రిమెంట్ చేసుకుంటారా, మీరు ఈ దీంట్లో ఎంత నష్టం వచ్చింది అదని ఇదని ఏదోదో లెక్కలు చెప్పారు. కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా థర్మల్ పవర్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, ఎందుకంటే దాని మూలన పర్యావరణ సమస్యలు వస్తాయి, అనేక సమస్యలు దాంతో ముడిపడి ఉన్నాయి. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటంటే మీకు ఎప్పుడు అంటే ఇది కూడా మొదట్లో 4.84 ఉంది, ఉన్న కొద్దికి ఆ రేటు తగ్గుతుంది, అది చెప్పినా కానీ సంతృప్తి పడకుండా 4 వాళ్ళని కొంతమందిని మీరు 2.44 పైసలకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఇవ్వనంటే 3 ప్రాజెక్ట్స్కి క్యాన్సిల్ చేశారు. మిగిలిన వాటిలో కూడా కాదు మీరు చేసుకోవాలి అది ఇది అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఆపితే హైకోర్టు చివాట్లు పెట్టి మీరు ఎవరు చేయటానికి అని చెప్పి ప్రభుత్వం చేత డబ్బులు ఇప్పించింది. మోడీ గారిని, ప్రధాని మోడీ గారిని ఒక సమ్మిట్లో, వరల్డ్ ఫేర్లో ఆయన్ని నిలదీశారు పారిశ్రామికవేత్తలు. మీ ఇట్లాగ జరుగుతుంది, పీపీఎల్ని మీ గవర్నమెంట్ చేయట్లేదంటే ఎక్కడ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ని చూపించారు. వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనర్జీ మినిస్టర్, సెంట్రల్ ఎనర్జీ మినిస్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, పీపీఎల్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, మాట్లాడటానికి వీల్లేదు అని. దాదాపు మొత్తం దేశంలో ఉన్న పవర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో తీసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున. మరి ఇవాళ 4 రూపాయలకి 4.20 దొరుకుతుందన్నప్పుడు మనకి 90 మిలియన్ యూనిట్స్ సామర్థ్యం ఉంది థర్మల్కి, మరి థర్మల్లో మీరు ఇవాళ 50% పనిచేస్తున్నారే, 45 మిలియన్ యూనిట్లు వస్తున్నాయా ఇవాళ, ఎందుకని దాన్ని మూలన పెట్టారు? ఇప్పుడు మన కృష్ణపట్నం దాన్ని పక్కన పడేశారు, సింహాద్రి పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ వాళ్ళది, అది సరిగ్గా పనిచేయట్లా. మన ఇబ్రహీంపట్నంలో 2 యూనిట్లు మూసేశారు, రాయలసీమ పవర్ ప్రాజెక్టులో 3 యూనిట్లు మూసేశారు థర్మల్ పవర్లో. అంటే మీరు దాన్ని చంపేసి గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేసే ఉత్పత్తిని చంపేసి కృత్రిమ కొరత సృష్టించి బయట నుంచి వాళ్ళ మీరు ఆ రోజున చెప్పింది ఏంటి, వాళ్ళు చేస్తుంది ఏంటి, బయట నుంచి
17 రూపాయల నుంచి 20 రూపాయలకు యూనిట్ కొనుగోలు చేస్తున్నారు. దానికి ఏం చూపిస్తున్నారు ప్రజలకి? మీ కోసమే ఇక్కడ ఉన్న ఇదేంటంటే మీ కోసమే చేస్తున్నాం, మీ సౌలభ్యం కోసం 20 రూపాయలు. కానీ ఇక్కడ ఏంటి జరిగింది? చేతకాని పని. చేతకానితనంతో ఉన్నదాన్ని చెడగొట్టి ఇవాళ రోజుకి 60 కోట్లతో కొనుగోలు చేస్తున్నారు. రోజుకి 60 కోట్లు. తెలంగాణ రాష్ట్రం రోజుకి 10 కోట్లు, రోజుకి 10 కోట్లు వాళ్ళకి వస్తుంది వాళ్ళు అమ్ముకుంటే. మనం సర్ప్లస్ విద్యుత్తు సర్ప్లస్ ఉన్న స్టేట్ని ఈ పరిస్థితిని దిగజార్చడం ఏంటి? ఇవాళ ఇంకోటి ఈ 60 కోట్లు రోజుకు లెక్కేస్తే నెలకు ఎంత అయింది, సంవత్సరానికి ఎంత అయిందండి? 22,000 కోట్లు. ఇదే విధంగా కనుక కంటిన్యూ అయితే మరి ఈ లోటుని ఏం చేస్తారు మీరు? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.